నెల్లూరు నగరం ఆచార్య వీధిలోని కాన్ఫరెన్స్ హాల్లో సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతి ఘనంగా జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ నెల్లూరు డివిజన్ కాకర్ల శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా సీఈఓ జర్నలిస్టు సాయి డిజిటల్ నెట్వర్క్స్ చుండూరు సాయి వెంకట సత్యనారాయణ వ్యవహరించారు. అతిథులకు ఫౌండేషన్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. దేవర్షి నారద జయంతిని పురస్కరించుకుని పాత్రికేయ సన్మాన సభ నిర్వహించారు. పలువురు సీనియర్ జర్నలిస్టులను ఫౌండేషన్ నిర్వాహకులు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ముఖ్య అతిథులు దేవర్షి నారద మహర్షి గురించి తెలియజేశారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని కొనియాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు. నారద జయంతి సందర్భంగా నెల్లూరులో జరిగిన కార్యక్రమానికి ఈ రోజున రావడం జరిగింది. వాస్తవంగా ప్రస్తుతం సమాజంలో మీడియా పాత్ర, ఒకనాడు నారదుడు బాధ్యతాయుతంగా పోషించారు, లోక కళ్యాణం కోసం నాడు చేశారు, ఇవాళ రోజున అలాంటి లోక కళ్యాణం కోసం మీడియా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి మాట్లాడుకోవడానికి, అదే సందర్భంలో పాత్రికేయ వృత్తిలో నగరంలో ఉన్నటువంటి అనేక మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఇక్కడ సమాజంలో ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళందరితో కూడా వారికి సన్మానించేటటువంటి కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో సాహితీ సుధా ఫౌండేషన్ ద్వారా బాధ్యతాయుతంగా సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నటువంటి విలేకరులలో గుర్తించి వారికి సన్మానం చేయడం ద్వారా విలేకరుల వృత్తిలో ఉండే వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాన్ని నారద జయంతి, ఈ శిష్యుల మొట్టమొదటి విలేకరి నారదుడు, నారద జయంతి సందర్భంగా విలేకరుల సన్మాన కార్యక్రమం పెట్టుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు 5 నలుగురు విలేకరులకి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా జర్నలిస్ట్ సాయి గారు, ముఖ్య వక్తగా ప్రధాన వక్తగా, ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంటు శ్రీనివాస్ గారు వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పాత్రికేయ వృత్తిని స్వీకరించి సమాజంలో మార్పు కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వారిని గుర్తించి ఈ సన్మానించడం ద్వారా ఆ వృత్తిలో ముందుకు పోతున్న వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి సాహితీ సుధా ఫౌండేషన్ నిర్ణయించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నారద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమం చేసినటువంటి స్థానిక పాత్రికేయులకి, సన్మాన గ్రహీతలకి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సాయి గారికి, శ్రీనివాస్ గారికి సాహితీ సుధా ఫౌండేషన్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.